నేను మీ అనురాధన మాట్లాడుతాను. ఈరోజు వీడియో అనుకుంటున్నారా, చూసారా ముందుంది కేక్ అండి. చాలా సింపుల్గా అయిపోద్ది, మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలందరూ ఉంటారు కాబట్టి వ్యాసకాలం మంచి కేక్ అయితే నేను చేస్తానండి. అది ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తే దాన్ని చూసేయండి. కేక్ చేస్తున్నాం కదా, ముందు ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి నేను, అలాగే ఒక కప్పుడు షుగర్ కూడా నేను తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ కదా మిక్సీ జార్లో నీ షుగర్ అనేది యాడ్ చేసేసుకోండి. కేక్ అనేది మెత్తగా రావాలి అంటే దీంట్లోనే మనం గుడ్లు కూడా వేసుకుంటున్నాను. నేను రెండు గుడ్లు అయితే తీసుకుని పగల కొడుతున్నాను. రెండు గుడ్లు మనం యాడ్ చేసేసుకున్నామండి. దీంట్లో గుడ్లు చెదపొట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాం దాంతోనే తగ్గించుకుని మనం 3 స్పూన్లు కాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. పప్పుల ఆయిల్ వేసుకుంటే కేక్ అనేది రాదండి సరిగ్గానే. నేను ఆఫ్ తీసుకున్నానండి. కేక్ ఇప్పుడు ఎగ్ వేసాం కదా, ఆయిల్ కూడా వేసాం కదా, ఈ పాలు కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం మనం. ఇవన్నీ ఒక్కసారి మనం మిక్సీ పెట్టేసుకుని బాగా మెత్తగా అయ్యేదాకా ఉంచుదాం. అప్పుడు కేక్ అనేది బాగా మెత్తగా వస్తుందండి, స్పాంజీలా ఉంటుంది మన కేక్ అనేది. ఇప్పుడు మిక్సీ పడదాం, ఎలా అయిందో చూద్దామండి. బాగా అయిందండి. ఇప్పుడు మనం మైదా పిండిని కూడా జల్లించుకుందాం. నేను ఒక బౌల్ని తీసుకున్నానండి, దీంట్లో జల్లిని పెట్టుకున్నాను. మైదా పిండిలో మనం ఏమైనా ఉంటే కనుక జల్లించుకుంటే బాగుంటుంది కదా. జల్లించుకుందాం, ఇలా జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకుంటే బాగుంటుందండి కేక్ కూడా. పిండి అయితే మనం జల్లించేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకుని మనం కొన్ని జల్లించుకుందాం. బేకింగ్ పౌడర్ వేసానండి నేను, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా మనం యాడ్ చేసుకుందాం. బేకింగ్ సోడా కూడా మనం వేసుకుంటున్నాం. మనం జల్లించేసుకుందాం. జల్లించేసుకున్నాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, లైట్గా సాల్ట్ వేసుకోవాలి, స్వీట్ కాబట్టి బాగుంటుంది. మనం జల్లించాక ఇలా వచ్చేసింది చూసారా మరాలు. ఇవి మనం పక్కకి తీసేసుకుందాం. ఇంత మనం మిక్సీ పెట్టాం కదండి, అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని కలిపేసుకుందాం. మొత్తం అంతా వేస్తాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం కలిపేసుకోవచ్చు. మొత్తం ఉండి లేకుండా మట్టుకు ఇవి కలపాలి, లేకపోతే కేక్ అనేది బాగా రాదు. ఇలా చేసుకుని చాలా సింపుల్గా అయిపోద్దండి, ప్రాసెస్ ఎక్కువ ఉండదు. మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి. ఇలాగా పిల్లలు ఉంటారు కదా, మనకు ఇప్పుడు సమ్మర్ టైం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మధ్యాహ్నం మాట వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కాబట్టి ఇలా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది దీంట్లో మనం ఎగ్ వేసాం కదా, గొమ్మ నీసుకొంపు అనేది వస్తుంది, పిల్లలు అనేది నీసుకొంపు వస్తే తింటారు కాబట్టి నేను 1 స్పూన్ ఎనిలేసెస్ వేస్తున్నానండి. మీరు కావాలి తీసుకోండి, లేకపోతే ఇలాచి పౌడర్ అన్న ఇనో ప్యాకెట్ ఉంటుంది కదా, విన పౌడర్ అన్న వేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదు. నేను నేను స్పూన్లో సగం అయితే వేసానండి వెనిలాసెస్. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుని ఇది కూడా కలిపేసుకుందాం. వెనిలా ఎసెస్ వేసాం కాబట్టి స్మెల్ అనేది చాలా బాగుండండి, కేక్ కూడా అలాగే ఉంటుంది. తప్పనిసరి మీకు దొరికితే ట్రై చేయండి, తీసుకోండి, వండండి. కేక్ గిన్నె తీసుకున్నానండి, దీంట్లో మనం ఒక పేపర్ యాడ్ చేసుకున్నాను. కట్ చేసుకోవాలి మన రౌండ్ ఏ షేప్ కంటే షేపు. నేను గిన్నె తీసుకున్నాను, దీన్ని కొంచెం ఆయిల్ పొందాం. ఇలా ఆయిల్ వేసేసుకుంటే కేక్ అనేది దీనికి అంటుకోకుండా బాగుంటుంది. కేక్ కలిపింది ఉంది కదండి బ్యాటరీ, దీంట్లో యాడ్ చేసేసుకుందాం. గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేస్తాం కదా గిన్నెలో అనేది వేస్తాం, దీన్ని ఇలా ఇలా కొడుతూ ఉంటే ఎక్కడైనా బెలూన్స్ ఉన్నా వెళ్తే. మీ దగ్గర ఫ్రూటీ ఉంటే వేసుకోండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. నా దగ్గర ఫ్రూటీ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తానండి ఫ్రూటీ. ఇప్పుడు మీద కళాయి పెట్టేసానండి, కళాయి స్టాండ్ అనేది మీరు పెట్టుకోండి. బాండి కూడా ఏడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం కేక్ ప్రాసెస్ దీంట్లో పెట్టేద్దాం. ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. కేక్ అనేది ఐస్ క్రీమ్ పెట్టకూడదండి, లో స్లోలోనే ఉడకాలి. ఉడికితేనే ఇది బాగుంటుంది, లేకపోతే స్పీడ్లో పెడితే మాడిపోద్ది కాబట్టి మనం స్లోలోనే ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇక్కడ వర్క్ కుక్ అయిందో చూద్దామండి. అడుగుతుంది మన దగ్గర చాక్ ఏమైనా ఉంటే పెట్టుకుని చూడవచ్చు, అయిందో కుక్ అయిందో లేదో అనేది చూడవచ్చు. నేను అది చాక్ పెట్టుకుని చూస్తున్నాను. అలా చూస్తాను, ఇంకా అవ్వలేదండి, ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది. కేక్ అయితే ఎలా కుక్ అయిందో చూద్దామండి ఎంతవరకు అయింది.
ఇప్పుడు మనం చాక్ పెట్టుకుని చూద్దాం అయిపోయిందో లేదని. చూసారా, చాక్ అయితే అంటుకోలేదు కాబట్టి కేక్ అనేది బాగా కుక్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఇది పక్క తీసేద్దాం, గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయిందండి చూడండి, చల్లారిపోయింది. చల్లారిపోయాక మనం కేక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాక్ పెట్టుకుని ఇలా అంటుకోవాలి. చూడండి ఎలా వచ్చింది, చూసారా కేక్ అనేది బాగా తేనట్టుంది. మనం దీన్ని వేపని తీసేద్దాం. స్పాంజీగా ఉంది చూసారా, కేక్ అనేది చాలా స్పాంజీగా ఉంది. కేక్ అనేది స్పాంజీగా వచ్చింది చూసారండి. దీని మీద మనం రెండు ఫ్లేవర్గా చేసి షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి చాక్లెట్ కావాలంటే చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కేక్ కావాలంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ క్రీమ్ ఉందండి, నేను యాడ్ చేస్తాను దీని మీద. చాక్లెట్ క్రీమ్ ఉంది కాబట్టి నేను దగ్గర యాడ్ చేసుకున్నాను కదండి, దీని అంతా మొత్తం స్ప్రే చేయాలి. మన దగ్గర కొబ్బరి పొడి ఉంటే పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, టేస్టీ టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఉన్న ఐటీలతోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, ట్రై చేయండి. నా వీడియో నచ్చినా, నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. మీరు అనురాధ, బాయ్ అండి. నమస్తే అండి.